సంగంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై నూతన పన్ను భారం మోపడం సరికాదని విమర్శించారు. ఉచిత పథకాలకు భర్తీ చేసేందుకే ప్రభుత్వం ప్రజలపై పన్నులు మోపుతోందని మండిపడ్డారు. కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోతుంటే వారిపై ప్రభుత్వం పన్నులు మోపడం ఏంటి అని బీజేపీ మండల అధ్యక్షుడు ఆదురు జయశంకర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కారణం వైసీపీ ప్రభుత్వం పన్నుల పేరుతోటి మేం 15% పెంచుతున్నామని చెప్పుకుంటూ బొత్స సత్యనారాయణ గారు దాదాపుగా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఇల్లులు సొంత ఇల్లులు ఉన్నా కూడా బాడుగులు ఇల్లులు ఉన్నా కూడా బాడుగిళ్ళకు ఒక రకంగా సొంత ఇళ్ళకు ఒక రకంగా పెంచాల్సినటువంటి పన్నుని దాదాపుగా ఈరోజు 90% దాకా పన్నులు పెంచి ఉచిత పథకాల యొక్క భర్తీ చేయడానికి ఈరోజు పన్నుల పెంపకం జరిగింది. దీని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ధర్నా చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పాత విధానాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవలంబించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పాత విధానం ఏ విధంగా పన్నులు ఉందో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కారణం ఇప్పుడు కరోనా నేపథ్యంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పన్నులు పెంచి ప్రజల మీద భారం మోపడం ఎంతవరకు సమంజసం అని చెప్పని కూడా మేము గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పన్నుల రూపంతో కూడా వాళ్ళు 15% చెప్పిన దాంట్లోనే చెత్త సేకరణకు కూడా వాళ్ళు పన్ను విధానం చేస్తున్నారు. టౌన్స్ లో చెత్త, పొడి చెత్త, తర్వాత ఇంకొక తడి చెత్త రెండింటినీ సపరేట్ సపరేట్ చేస్తే దానివల్ల ఎరువు తయారవుతుంది. దాని యొక్క ఉపయోగాన్ని ప్రజలకు వివరిస్తూనే దాని సేకరణకు కూడా పన్ను వేసి ఆ పన్నుతో కూడా ఇంటి పన్ను, కొలాయి పన్ను, ఇంట్లో ఏదైనా డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ పన్ను, అన్ని పన్నులు కలిపి దాదాపుగా వాళ్ళు 100% అంటే 90% పైన పన్ను విధానాన్ని అవలంబించడానికి గవర్నమెంట్ తయారైంది. దాన్ని ప్రజలందరం గమనించాల్సిన అవసరం ఉంది. అన్న వచ్చాడు, పన్ను పెంచాడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఈ కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా చితికిపోయినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి పన్ను పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్, దీనిని దృష్టిలో పెట్టుకునేసి ప్రజలను ఈ విధంగా పిండి పిప్పి చేయకుండా ఇంకోటి కూడా ఒక చేత్తో ఉచితం అంటున్నారు, అదే చేతి ఇంకో ఎడం చేత్తో ఆ ఉచితాన్ని లాక్కుంటున్నారు. ఇది మన పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. దీనిని ఈ విధంగా ఉండకుండా ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారికి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనిని అరికట్టే ప్రణాళిక ప్రకారంగా పోవాలి. కానీ పన్నులు పెంచి అందరికీ ఇప్పుడు చూడండి, సమాజం మన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటికి కమర్షియల్ దానికి ఒక ట్యాక్స్, ఒకవేళ ఎగ్జాంపుల్ సొంత ఇల్లు ఉన్న వ్యక్తులు కూడా కమర్షియల్ గా పన్ను వేసే ప్రణాళిక కూడా చేస్తున్నారని చెప్పనేసి అదొకటి కూర్చుంది. ఇటువంటి లేకుండా పన్ను పెంచడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు కరెక్ట్, దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఈ పన్ను పెంచకుండా పాత పద్ధతి ప్రకారంగానే కొనసాగించాలని మా సంఘం మండలం బీజేపీ పార్టీ శాఖ తరఫున మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.